Good morning, my dear students. I hope you all are safe at your homes, Nana. Here also, I'm very fine. This is 5th class social, ma. So before entering the lesson, we should know the date and the day. So what day is today? Today is Tuesday, and the date is 3rd, 2021. So now, what is the name of our lesson, Nana? Yes, third lesson, movement of the earth, movements of the earth. Okay, children. So we learnt about rotation. What is the meaning of rotation? The movement of the earth on its axis are called rotation. So how many days to take the one rotation? Nana, 24 days. Now days and nights. The rotation of the earth causes days and nights. So rotation valla days nights erpadtayi nana. Due to its spherical shape, one half of the earth receives light from the sun. Due to ante adi spherical shape lo undadam valla only half of the earth maatrame lighting padutu untundi anamata. Danni em antam, this half has day. దాన్ని ఏమంటాం నాన్న? డే అని అంటాం. ద అదర్ హాఫ్ విచ్ ఈస్ టర్న్డ్ అవే ఫ్రమ్ ద సన్ ఈజ్ ఇన్ డార్క్నెస్ అండ్ హ్యాస్ నైట్. సో సన్ లైట్, ఇక్కడ పిక్చర్లో చూడండి, సన్ లైట్ పడింది హాఫ్ వరకు మాత్రమే. దీనిని ఏమంటాం నాన్న? డే టైమ్ అంటాం. కానీ ఇటు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పార్ట్కి సన్ లైట్ పడదు, ఎందుకంటే అది స్పెరికల్ ఇన్ షేప్లో ఉంది కాబట్టి. ఫ్రంట్లో ఉన్న హాఫ్ మాత్రమే పడడం వల్ల దీన్ని డే అంటాం. రిమైనింగ్ డార్క్లో ఉన్నదాన్ని ఏమంటాం నాన్న? నైట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 21. సీ నాన్న, లెట్ అస్ అండర్స్టాండ్ ది ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్ త్రూ అన్ యాక్టివిటీ. లుక్ ఎట్ ఫిగర్ 3.2. టేక్ ఎ టార్చ్ అండ్ ఎ గ్లోబ్. సో ఇక్కడ చూసినట్లయితే టార్చ్, తర్వాత గ్లోబ్ తీసుకోమని చెప్పాడు. Ask your friend to shine the torch on the globe. మీ ఫ్రెండ్కి చెప్పండి ఈ టార్చ్ని ఇక్కడ వేయమని చెప్పమన్నాడు. యూ విల్ సీ దట్ హాఫ్ ఆఫ్ ద గ్లోబ్ ఈజ్ లైటెడ్ వైల్ ద అదర్ హాఫ్ ఈజ్ నాట్. అప్పుడు మనం ఏం చూస్తాం? లైట్ వేసినప్పుడు ఈ గ్లోబ్ మీద ఈ హాఫ్ మాత్రమే మనకి ఏమవుతుంది? లైటింగ్ వస్తుంది. వెనకాల కూడా లైటింగ్ ఇస్తుందా? లేదు. సో ఈ హాఫ్ మాత్రమే లైటింగ్ పడుతుంది. రిమైనింగ్ హాఫ్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న హాఫ్ లైటింగ్ పడట్లేదు. ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ టూ కంట్రీస్ ఈచ్ లయింగ్ ఇన్ ద లిట్ హాఫ్ అండ్ ద డార్క్ హాఫ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్లో ఏదైనా నేమ్, ఈ డార్క్లో ఉన్నటువంటి కంట్రీస్లో ఏదైనా నేమ్స్ మనం కనుక్కొని రాయొచ్చునా? నౌ స్లోలీ రొటేట్ ద గ్లోబ్. వాట్ డూ యూ సీ? చిన్నగా గ్లోబ్ ఇలా తిప్పుతూ ఉందాం, ఇటు సైడ్కి తిప్పుతూ ఉందాం, టర్న్ చేస్తూ ఉందాం. వాట్ డూ యూ సీ? ఏం అబ్జర్వ్ చేస్తావు? యూ విల్ సీ దట్ ద కంట్రీస్ విచ్ వర్ ఇన్ ద లైట్ అండ్ పార్ట్ హ్యావ్ నౌ మూవ్డ్ ఇన్ టు ద డార్క్నెస్. సో ఇట్లా తిరుగుతూ ఇలా తిరిగినప్పుడు ఏదైతే లైటింగ్లో ఉన్నదో అది డార్క్ వైపు వెళ్తుంది. ద కంట్రీస్ విచ్ వర్ ఇన్ ద డార్క్ హ్యావ్ నౌ మూవ్డ్ టువర్డ్స్ ద లైట్. ఇక్కడ చీకట్లో ఉన్నది ఇలా తిరిగినప్పుడు ఇక్కడ లైటింగ్ వస్తుంది. లైటింగ్లో ఉన్నది ఇటు తిరిగినప్పుడు అది డార్క్నెస్కి వెళ్తుంది. దిస్ షోస్ దట్ యాజ్ ద ఎర్త్ రొటేట్స్ ఆల్ ప్లేసెస్ హ్యావ్ డే అండ్ నైట్ బట్ అట్ డిఫరెంట్ టైమ్స్. అయితే ఇలా ఈ రొటేషన్ వల్ల అన్ని ప్లేసెస్కి, అన్ని కంట్రీస్కి, అన్ని కాంటినెంట్స్ అన్నిటికీ కూడా సన్లైట్ పడుతూ ఉండి, కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో. ఇవంతా డే టైము పడితే వీళ్ళకి చీకటిగా ఉంటుంది. ఇది ఇలా తిరిగేసి ఇటు వచ్చినప్పుడు వీళ్ళకి వెలుతురు వస్తుంది, వీళ్ళకి వెలుతురు వస్తుంది, వీళ్ళు చీకటిలోకి వెళ్తారు. ఆ విధంగా మనము ఈ ఎక్సర్సైజ్ని, ఈ యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. యూ ఆల్సో ప్రాక్టీస్ దిస్ యాక్టివిటీ ఎట్ యువర్ హోమ్స్ నాన్న. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ దిస్, యూ డోంట్ వాంట్ టు గ్లోబ్ నాన్న. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ బాల్ ఆర్ సర్కిల్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి యు ఆర్ హ్యావింగ్, దెన్ యూ కెన్ డూ లైక్ దిస్ యాక్టివిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ టార్చ్.
Okay, remaining part I'll make you in another video, my dear children. Until then, stay home, stay safe.